ప్రపంచంలో జనాభా ఎదుర్కొంటున్న సమస్యల్లో మానసిక సమస్యలు అధిక భాగంలో ఉన్నాయి. మీ మానసిక సమస్యలకి పరిష్కారం కావాలి అంటే మా ఆర్ఎస్పి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు ఆర్ఎస్పి వరల్డ్, ద వరల్డ్ ఆఫ్ సైకాలజీ. ఈరోజు అంశం ఏంటంటే, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఎందుకు చంపుతున్నారు, చంపాల్సిన అవసరం ఏంటి, ఎటువంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చంపుతున్నారు, ఈ కారణాలని పరిశీలిద్దాము. దాన్ని ఎలా మనం అధిగమించాలనే అంశం మీద కూడా చర్చిద్దాము. తల్లిదండ్రుల్ని చంపడాన్ని పారాసైడ్ అంటాము, తల్లిని చంపడాన్ని మెట్రిసైడ్ అంటాము, తండ్రిని చంపడాన్ని పాట్రిసైడ్ అంటాము, లేదు మొత్తం ఫ్యామిలీని చంపడాన్ని ఫ్యామిలీ సైడ్ అంటాము. ఇక్కడ ఎటువంటి పిల్లలు వీటిని చంపుతున్నారు? అధ్యయనాల ప్రకారము 3 రకాల పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను చంపే అవకాశం ఎక్కువ ఉంది, ఆ చంపుతున్నారు. మొదటిది, ఎవరైతే పిల్లలు చైల్డ్ అబ్యూస్ గురవుతారో, అబ్యూస్ అంటే అది ఫిజికల్ కావచ్చు, సెక్షువల్ కావచ్చు, ఎమోషనల్ కావచ్చు. 2 రకం పిల్లలు ఎవరైతే యాంటీ సోషల్ బిహేవియర్ కలిగి ఉంటారో అటువంటి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులని చంపుతున్నారు. 3, మెంటల్లీ ఇల్, వాళ్ళకి అవేర్నెస్ కూడా ఉండదు, వాళ్ళు మెంటల్ ఇల్ కాబట్టి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ చంపేవన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. కానీ ఈ హత్యల్లో 90% అబ్యూస్ చిల్డ్రన్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ ప్రధాన కారణం చూస్తే పిల్లవాడు కాదండి, పిల్లవాడు జరిగిన మిస్ట్రీట్మెంట్ అనేది ప్రధానమైన కారణం. సో పిల్లవాడు అబ్యూస్ గురవుతున్నాడా లేదా తెలుసుకోవాలి అంటే పిల్లలతో తల్లిదండ్రులు అందరు చెప్పినట్టు సైకాలజిస్టులు ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయాలి. పిల్లలు అబ్యూస్ గురవుతున్నప్పుడు ఎప్పుడైతే చంపుతారో అది ఇమీడియట్గా 1 నిమిషంలో జరిగేది కాదండి, కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు అబ్యూస్ గురయ్యి వాళ్ళలో అది బిల్డప్ అవుతుంది. తర్వాత వాళ్ళు చివరికి ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వేరే దారి లేక వాళ్ళ తల్లిదండ్రులను చంపాల్సి వస్తుంది. ప్రధానంగా చిన్నప్పుడు వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు, వాళ్ళ ఇబ్బందుల్ని వాళ్ళు చుట్టాలతో, అమ్మమ్మతో, తాతయ్యతో, వేరే వాళ్ళతో, తల్లితో కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు. కానీ కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఎటువంటి సహాయం వాళ్ళకి అందక ఎవరి నుంచి కూడా, ఫ్రెండ్స్ నుంచి, టీచర్స్ నుంచి, తల్లి గ్రాండ్ పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎవరి నుంచి దొరక్క దాన్ని భరిస్తూ చివరికి వాళ్ళు భరించే స్టేజ్ దాటిన తర్వాత ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేక వాళ్ళ తల్లిదండ్రులను చంపడం ద్వారానే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది అని వాళ్ళకి ఎవరైతే ప్రాబ్లంగా ఉంటారో ఆ తండ్రి అతల్లో వాళ్ళని వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తారు, చంపుతారు ఆవేశంలో. కానీ వాళ్ళు కావాలని చంపి దాన్ని ఎంజాయ్ చేయరండి, తర్వాత చాలా బాధపడతారు. ఎక్కువ శాతం ఇటువంటి హత్యలు జరిగిన చోట ఆ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకళ్ళు సబ్స్టెన్స్ అబ్యూస్ గురైన వాళ్ళు అండి. అంటే వాళ్ళు ఎక్కువ ఆల్కహాల్ తాగి ఇంట్లో ఇబ్బంది పెడుతుండడము, డ్రగ్స్ తీసుకుంటడమో, గంజా ఇలాంటివి తీసుకుంటుండడమో, వీటి ద్వారా వాళ్ళు ఫ్యామిలీ రిలేషన్ సరిగా మెయింటైన్ చేయకపోవడము, పిల్లల మీద ఆ బర్డెన్ పడడము, పిల్లలకి ఎటువంటి ఎంజాయ్మెంట్ లేకపోవడం, తల్లిదండ్రుల నుంచి దొరికే ఎటువంటి ఎమోషనల్ సపోర్ట్ దొరకపోవడము, ఈ కారణాల వలన పిల్లవాడు తను ఐసోలేట్గా ఫీల్ అయ్యి తను ఆ బర్డెన్ భరిస్తూ చివరికి అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందండి. తర్వాత జరిగిన తర్వాత ఏమవుతుందండి, రకరకాల సెక్షన్స్ ప్రకారం గవర్నమెంట్ తన పని, చట్టం తను శిక్షిస్తుంది, కానీ సమాజం కూడా వాళ్ళని ఒక క్రిమినల్స్గా ముద్ర వేసేస్తుందండి. కానీ వాళ్ళు కావాలని చేసింది కాదండి, వాళ్ళ బాధను తట్టుకోలేక దాన్ని అధిగమించడానికి చేసిన వాళ్ళు, వాళ్ళ ఏ పరిస్థితుల్లో చేశారో అర్థం చేసుకొని వాళ్ళని కనుక మనము సరిగ్గా ట్రీట్ చేయగలిగితే, వాళ్ళని కౌన్సిల్ చేయగలిగితే వాళ్ళు మంచి భవిష్యత్తు కలిగి మన దేశాన్ని మంచి పౌరులుగా తయారవుతారండి. కానీ ఒక్కసారి పొరపాటు జరిగింది, అన్యాయం జరిగింది, లేకపోతే ఇటువంటి క్రైమ్ జరిగిన తర్వాత మనం వాళ్ళని మార్చుకునే అవకాశమే ఉండటం లేదండి. సో దీన్ని ఎలా మార్చవచ్చు, మనం ఏం చేయాలి? ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా అవసరమైన టాపిక్. చాలామంది తల్లిదండ్రులకి ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ తెలియదండి. పేరెంటింగ్ అనేది జస్ట్ పిల్లల్ని కనడం కాదండి, పేరెంటింగ్ అనేది 20 సంవత్సరాల ప్రాజెక్ట్ అండి. అది మనం ఫెయిల్ అయ్యామా, లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ అండి, ఏదో 1 రోజు 2 రోజు చేసేది కాదండి. సో మనము పిల్లలతో మన ప్రవర్తన బాగుండి వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారండి, మనం చెప్పిన దానికన్నా కూడా మనం ఎలా ప్రవర్తిస్తున్నో దాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారన్నమాట. ప్రివెన్షన్ ఎడ్యుకేషన్, మనము అకాడమిక్స్లో ఎక్కడానూ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడలేదండి. ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ కనుక మనము ఇంట్రడ్యూస్ చేయగలిగితే ప్రతి స్కూల్స్లోను, అందులో ఎస్పెషల్లీగా కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్, కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలన్న స్కిల్స్ని మనం పిల్లలకు నేర్పించగలిగితే ఈ ప్రాబ్లం కొంతవరకు మనం అధిక నిరోధించవచ్చండి. తర్వాత అబ్యూజ్ అంటే ఏంటి, నెగ్లెక్ట్ అంటే ఏంటి, అబ్యూస్కి నెగ్లెక్ట్కి గురైన పిల్లలు వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, లేకపోతే వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎటువంటి థ్రెట్స్ గురయ్యే అవకాశం ఉంది, ప్రాబ్లమ్స్ గురయ్యే అవకాశం ఉంది అనేది పిల్లలకు మనము అవగాహన కలిగించగలగాలండి. అటువంటి సందర్భాల్లో వాళ్ళు ఎవరిని కాంటాక్ట్
కాంటాక్ట్ చేయాలి, ఎటువంటి హెల్ప్ సీక్ చేయాలనేది కూడాను మనం వాళ్ళకి మార్గదర్శకం ఇవ్వగలగాలండి. ఇటువంటివన్నీ జరగాలి అంటే ప్రతి స్కూల్లోనూ ఒక కౌన్సిలర్ ఉండాల్సిన అవసరము కొన్ని సంవత్సరాలుగా విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు వాళ్ళందరూ నొక్కి ఒక్కాణిస్తున్నారండి. దీని కనుక ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మా కౌన్సిలింగ్ సైకాలజిస్టుల యొక్క సర్వీసెస్ని ప్రతి స్కూల్లో వాడుకొని ఈ ప్రాబ్లమ్ని, ఎందుకంటే తల్లిదండ్రులను చంపడం, ఇంతవరకు మనం తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం చూసాం పరువు హత్యలని అవన్నీ, కానీ తల్లిదండ్రులని పిల్లలు చంపడం అనేది సమాజము ఎటుపోతుంది, అధోగతికి వెళ్ళిపోతుంది, పాతాళానికి వెళ్తుంది. సో సమాజం యొక్క విలువలు దిగజారుతున్నాయి. ఆ దిగజారక ముందే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు సైకాలజిస్టుల యొక్క సర్వీసెస్ని ఉపయోగించుకొని పేరెంటింగ్ సెషన్స్, పిల్లలకి అబ్యూజ్, నెగ్లెక్ట్ మీద అవేర్నెస్, సెల్ఫ్ ఎస్టీము, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి వాటి మీద మనం ఫోకస్ చేయగలిగితే, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ లాంటి వాటి మీద ఫోకస్ చేయగలిగితే ఇటువంటి ప్రాబ్లమ్ను చాలా వరకు అరికట్టవచ్చు. ధన్యవాదాలు. Please subscribe RSP World. Like, share and comment. Thank you. డియర్ ఆడియన్స్, మనకి సైకాలజీ సంబంధించిన ఏ సమస్యలైనా కానీ ఈ రోజుల్లో సైకాలజీ ఇంపార్టెన్స్ పెరుగుతుంటుంది. అన్ని రకాల మానసిక సమస్యలకు పరిష్కారం, శారీరక ఆరోగ్యం డాక్టర్ల ద్వారా బాగుపడుతుంది. జీవితంలో అత్యంత ముఖ్యమైనది ప్రపంచంలో జనాభా ఎదుర్కొంటున్న సమస్యల్లో మీరేంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటే మీ జీవితానికి ఉపయోగపడే సైకాలజీ టాపిక్స్, మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడానికి, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటం కానీ ప్రతి ఒక్క విషయంలో సైకాలజీ ఉంటుంది. ఈ రోజు 10 మందికి మనం నచ్చాలనుకున్న ఒక డాక్టర్ ని పర్సనల్ గా ఎలా అయితే కలిసినట్టు ఉంటుందో ఇక్కడ కూడా RSP వరల్డ్ చాలా శ్రమిస్తున్నారు. ప్రతి క్షణము కూడా మనకి మానసికమైన సపోర్ట్ చాలా అవసరం. మానసికమైనటువంటి రుగ్మతులకు సలహాల గురించి రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ టైం, రైట్ పర్సన్. RSP వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయండి. RSP వరల్డ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. RSP వరల్డ్ ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయండి. RSP ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. RSP వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వరల్డ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. RSP వరల్డ్ సైకాలజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. RSP వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, షేర్ చేయండి. RSP వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. RSP వరల్డ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మా మనవి. RSP వరల్డ్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ RSP వరల్డ్. లైక్, షేర్ అండ్ కామెంట్. థాంక్యూ.